హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి, సో దట్ నే వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుందండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని గురించి మాట్లాడదాం. ఈరోజు నేను టెలిగ్రామ్ లో ఏ అప్డేట్ ఇవ్వలేదు, రీజన్ నేను లేను. సండే ఫ్రెండ్ పెళ్లి ఉంటే పెళ్లికి వెళ్ళి జస్ట్ ఇప్పుడే, జస్ట్ ఈరోజు మండే, ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుందని తెలుసా, 3:40 దిగా ఇంకా వైజాగ్ వచ్చా. వైజాగ్ వచ్చి ఇంకా రెడీ అయ్యి ఇంకా మీ రికార్డింగ్ స్టార్ట్ చేశాను. అందుకే ఈరోజు ఏ అప్డేట్ ఇవ్వలేదు. రేపటి నుంచి వస్తే ఒక్క రోజు అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఏమేవో కామెంట్లు చేస్తారండి. పైన ఇప్పుడు టెలిగ్రామ్ లో నేను ఈ రోజు అయితే ఇవ్వలేదు, సరే దాని ముందు ఫ్రైడే, దాని ముందు థర్స్డే, దాని ముందు వెన్నెస్డే ఇచ్చాను కదా, మరి అవన్నీ కనిపించట్లేదా, కలిపోయాయా? అవి కనిపించి ఒక రోజు ఇవ్వలేదు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మనిషి ఏదో బిజీ ఉన్నాడు, పర్సనల్ పనులే ఉండవా మనుషులకి, అర్థం చేసుకుంటారని అంటున్నాను, అంతే ఇంకేం లేదు. సో రేపు మార్కెట్ గురించి చెప్తాను. రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, నేను ఒకటి నిన్న మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ వీడియోలో, మరి నిన్న వీడియో వచ్చింది కదా సార్ అనాలిసిస్ వీడియో అంటే, బాబు వీడియో అప్లోడ్ చేసి టైం లైన్ లో పెట్టుకోవచ్చు, ఏ టైంకైనా రిలీజ్ అవ్వచ్చు అని. ఇది ఆల్రెడీ నేను సాటర్డే రికార్డ్ చేసి నిన్న 9:00 కి రిలీజ్ అయ్యేలా పెట్టుకున్నా. ఓకే, ఇది ఇప్పుడు వచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో సరే, మిడ్ క్యాప్ నిఫ్టీ చూస్తే ఈరోజు ఏమైంది, మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, కింద పడి ఇలా టైం స్పెండ్ చేసింది. ఓకే, ఈ రేంజ్ లో. బట్ నేను నిన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పా, మొన్న అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పా, ఏంటి మిడ్ క్యాప్ నిఫ్టీ మోస్ట్లీ ఎక్స్పైరీ జోన్ లో ట్రేడ్ అవుతుంది, ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, నెక్స్ట్ ఎక్స్పైరీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పా. ఫిన్ నిఫ్టీ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాను, రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేశారా, పైన ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంది. నేను పదే పదే చెప్పా ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుని, హై బ్రేక్ అయితే దూరండి దూరండి అని, ఓపెన్ అయ్యి కిందకు వచ్చి హై బ్రేక్ అయింది దూరేరా, దూరితే ఇక్కడ మంచి ప్రాఫిట్. ఇప్పుడు ప్రాఫిట్ అంటే పెద్ద ర్యాలీయే కాదు, మీరు క్యాప్చర్ చేయగలగాలి అంతే, అది మీ టాలెంట్ అయి ఉండాలి. కరెక్ట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయ్యి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మంచి ర్యాలీ వచ్చింది, అదైనా క్యాప్చర్ చేయాలి కదా. లేదనుకో, బాడీ మీరు బాడీ బ్రేక్ అయినప్పుడు తీసుకున్నా ఈ మూవ్ క్యాప్చర్ చేయగలగాలి. లేదు మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవుతున్నప్పుడు ఎక్కడైనా దూరిపోయినా ఒక మూవ్ క్యాప్చర్ చేయగలగాలి, అది ఎక్స్పీరియన్స్ మీకు అంతే. ఓకే, సో రేపు మార్కెట్ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం, కిందకి రండి. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూస్తే 20,800, 21,000, 1,800 నెక్స్ట్ దీన్ని చేస్తే 21,000. ఇది లెవెల్స్. ఓకే, సపోర్ట్ ఎక్కడుంది చూడండి, సపోర్ట్ 20,000 దగ్గర ఉంది, 20,000 అంటే ఆల్మోస్ట్ కింద ఇక్కడ ఉంది, ఓ చాలా దూరం ఉంది సపోర్ట్. ఇప్పుడు నా వ్యూ, మీరు ఒకసారి 4 అవర్స్ వన్ డే టైం ఫ్రేమ్ లోకి రండి, 1 డే ఆర్ 4 అవర్స్ లో టైం ఫ్రేమ్ లోకి రండి, మార్కెట్ కంటిన్యూగా పైకి వెళ్ళింది వితౌట్, ఇక్కడ చూడండి మార్కెట్ పడింది, ఇక్కడ రిట్రేస్మెంట్ అయింది. నేను ఏది చెప్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి థింగ్స్, పడింది రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ పడింది రిట్రేస్మెంట్ అయింది, పడింది, ఇక్కడ చూడండి మార్కెట్ స్ట్రేట్, పెద్దగా రిట్రేస్మెంట్ రాలే, పెద్ద రిట్రేస్మెంట్ లేదు, స్ట్రేట్ వెళ్ళిపోయింది. ఒక వచ్చే రిట్రేస్మెంట్ అంటే 1 డే ఫాల్ వచ్చి, 1 డే 1.5 డే ఫాల్ వచ్చి మళ్ళీ వెళ్తే అది హెల్దీ. సో ఇప్పుడు లేదు కాబట్టి నా వ్యూ ఈ పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక కరెక్షన్ తీసుకుంటుంది, అంటే 20,700 కానీ 20,740 నుంచి కానీ ఒక కరెక్షన్ తీసుకోవాలి, అది నా వ్యూ అంటే నేను అనుకుంటుంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ అయినా నిఫ్టీ 50 అయినా అన్ని అలాగే ఉన్నాయి. సో కంప్లీట్ ఒక ర్యాలీ కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఒకవేళ రేపు మార్కెట్ ఫిబ్ బేస్ చూపిస్తాను ఇక్కడ, కింద నుంచి పై వరకు ఫిబ్ బేస్, ఓకే 0.50% అంటే ఇది నా ఫిబ్ సెట్టింగ్స్, పేరు 0.50, ఇవి బ్లాక్ కలర్ లైన్ పెట్టు, ఇవి నా ఫిబ్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, ఇవి నార్మల్ ఫిబ్ సెట్టింగ్స్ కాదు, వేరే అడ్వాన్స్. ఒకవేళ రేపు మార్కెట్ కానీ ఫాలో అవడం కానీ మొదలెడితే 20,200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, బాగా వినండి, 20,200 దాకా ఈ పైకి వెళ్ళి ఫాల్ అయితే,
ప్రజెంట్ నా వ్యూ మార్కెట్ పైన రెసిస్టెన్స్ ఉంది కాదు, కాబట్టి ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, రేపు 20,700 దగ్గర ఈ లెవెల్ దగ్గర, ఈ లెవెల్ ఈ లెవెల్ కి పైన ఇంకొక లెవెల్, అదేది 20,800. సో 20,800 లో ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. సో 20,700 గానీ అంటే కొద్దిగా పైన గ్యాప్ పిడి 650-650-700 ఈ రేంజ్ లో అక్కడ గ్యాప్ పిడి షార్ప్ గా పైకి వెళ్ళి దాని రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కానీ పడితే ఒక మంచి ఫాల్ అవుతుంది, అంటే ఒక కరెక్షన్ అవుతుంది, ప్రీవియస్ ఇగో ఫాల్ లాగే అవుతుంది. ఓకే, ఇది కన్ఫర్మ్, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం, మళ్ళీ ఇప్పుడు చాలా రోజులు మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఓకే, సో అదొక మంచి ఫాలో అవుతుంది మనకి, ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది ఇక్కడ పుట్ సెట్ ట్రేడ్ చేయడానికి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిందంటే ఏం చేయాలి సార్ అంటే వదిలేసేయండి, మార్కెట్ ట్రేడ్ చేయదు, మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలంటే ప్రజెంట్ మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ ఇలా ఫాలో అవుతుంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇలా పెట్టుకొని చూడండి, ఇలా ఒకటి ట్రెండ్ లైన్ పెట్టుకొని చూడండి. ట్రెండ్ లైన్ మీకు పెట్టుకోవడం రాలేదంటే వదిలేసేయండి, ఏం బాధ అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తే సింపుల్ గా నేను చెప్తాను 20,500 బాగా వినండి, 20,500 లెవెల్ క్రాస్ అయ్యి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన వెంటనే పుట్ సైడ్ దూరుకోండి. 20,500 క్యాండిల్, 20,500 కింద క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలని పుట్ సైడ్ దూరుకోండి. ఇది ఫిన్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ చూడండి, కంటిన్యూ ఇదే లెవెల్స్ చెప్పాను, ఎగ్జాక్ట్ ఈరోజు చేంజ్ అయింది చూసారా, అదే లెవెల్ ని సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మీకు తెలియాలి అంతే, థింగ్స్ కళ్ళ ముందే కనబడతాయి, కాకపోతే మీరే చూడలేరు అదేంటో మనం నాకు తెలీదు. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో పెట్టుకున్నాను, వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒకసారి ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ 46,500. ఓకే, 46,500 అండి, ఆల్మోస్ట్ 46,500 ఈ లెవెల్. ఈ లెవెల్ ఏమైపోయింది ఇప్పుడు 46,500, రెసిస్టెన్స్ ఉంది సపోర్ట్ ఉంది. సో ఇది బ్లాక్ కలర్ పెట్టుకుంటా, 46,500 ఇస్ బోత్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్, 46,500. ఓకే, పెద్ద సపోర్ట్ 46,000 దగ్గర ఉంది, 46 ఉంది బిగ్గెస్ట్ సపోర్ట్, దూరంగా కట్టారు సపోర్ట్లు, ఎందుకైనా పడినా మంచిగా పడొచ్చు. రెసిస్టెన్స్ మళ్ళీ 47,000 దగ్గర ఉంది, 7,000 ఇస్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. రేపు బ్యాంక్ నిఫ్టీ వీలైతే ఫిన్ నిఫ్టీ వదిలి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే దేని ఎక్స్పైరీ అది జోన్ లో, అది జోన్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మిడ్ క్యాప్ నిఫ్టీ ఈరోజు జోన్ లో ట్రేడ్ అయిందా, ఫిన్ నిఫ్టీ కూడా జోన్ లోనే ట్రేడ్ అవుతుంది. మీరు జీరో టు హీరో కోసం ట్రై చేసి లాస్ అవ్వద్దు, బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయండి. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, 46,500 ఈ లెవెల్ కన్నేసి ఉంచండి, వెరీ వెరీ కీ లెవెల్ అనమాట ఇది, కీ లెవెల్ దీని మీద ఐఎస్ ఉంచండి, వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 46,500 లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుందా మార్కెట్ పైకి వెళ్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఇన్నా స్మాల్ గ్యాప్ అప్ ఇన్నా గ్యాప్ డౌన్ ఇన్నా మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే బాగవండి, సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్తుంది. ఎలాగ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఎలా ఇడి రెసిస్టెన్స్ తీసుకుందా మార్కెట్ కిందకు వస్తుంది, అప్పుడు మనకు చూడాల్సింది ఓన్లీ ఒక్క లెవెలే. కిందకు వచ్చినప్పుడు ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయిందా 46,300 బాగా వినండి, 46,500 ఇంపార్టెంట్ లెవెల్, అది దాటి కిందకు వస్తున్నప్పుడు 46,300 బ్రేక్ అయిందా, ఇట్ విల్ కమ్ డౌన్ టిల్ 46,000 అండి, పెద్ద మూవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ మీరు మంచి క్యాప్చర్ చేయొచ్చు, 500, 46,300 రెండింటి మీద కన్నేసి ఉంచండి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఏం చేయాలి సార్, సింపుల్ 46,700 కానీ క్రాస్ అయిన వెంటనే ఇలా క్రాస్ అయ్యి క్యాండిల్ క్రాస్ అవుద్దా, దానిపైన ఇంకో క్యాండిల్ స్టార్ట్ అయ్యి పైకి వెళ్తుంటుందా కాల్ ఆప్షన్ బై చేసేసేయండి. ఇప్పుడు దీనిపైన 46,700 పైన కాల్ ఆప్షన్ బై చేయండి, 47,000 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, బట్ నేను 46,900 వరకు టార్గెట్ ఇస్తా. ఓకే, ఈ లెవెల్స్ మీరు చూసుకోండి బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా, సింపుల్ గా మీరు చెప్పాలంటే పైన ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఇక్కడ గ్యాప్ పిడి ఇది దాటితే ఇక్కడ కాల్ ఆప్షన్, గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ కానీ ఇది ఇది ఈ బ్లాక్ కలర్ లైన్ బ్రేక్ చేస్తే కిందకు వస్తుంది. ఈ మనకి ఈ రేంజ్ లో ఉంటే మాత్రం నేను కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేస్తాను, అన్నెసరీగా దూరిపోను ఎక్కడ పడితే అక్కడ. ఈ రేంజ్ లో ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ బయర్ సెల్లర్ ఇద్దరు ఉన్నారు ఈ రేంజ్ లో. ఈ రేంజ్ లో ఇది బ్రేక్ అయితే పైకి, ఇది బ్రేక్ అయితే కిందకి, టార్గెట్లు అయితే ఉన్నాయి మనకి. ఓకే, నిఫ్టీ సారీ ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 6 మినిట్స్ లో ఏమైంది ఈ రోజు, సారీ ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 5 మినిట్స్ లో
ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు, అంటే రెండు వైపులా బౌండరీ కట్టారు. మీకు క్లియర్ గా అర్థమవుతుందా? బ్యాంక్ నిఫ్టీ చూడండి, లాస్ట్ 5 మినిట్స్ పుట్ సైడ్ ఉంది, అంటే బ్యాంక్ నిఫ్టీ ఏముంది, బయింగ్ ప్రెజర్ ఉంది. ట్రేడింగ్ ట్రిక్ ఇంటర్ఫేస్ మార్చారు కొద్దిగా, సో ఇక్కడేమో ఏముంది, బయింగ్ సైడ్ ఉంది. అదే ఫిన్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్ లో ఏమైంది, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, ఇవన్నీ చిన్న ప్లేయర్లే, బిగ్ ప్లేయర్లు అయితే ఏం కాదు. నాకైతే ఓ పెద్ద మూమెంటం ఫిన్ నిఫ్టీలో కనబడట్లేదు. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్. క్లోజింగ్ టైంలో బిగ్ ప్లేయర్ బాగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కొంచెం బై పొజిషన్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. బ్యాంక్ నిఫ్టీ కింద నుంచి బయింగ్ అయింది కదా, ఈ రోజు ఎవరో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేశారు గట్టిగానే. రేపు మార్కెట్ లో గ్యాప్ అప్ పెడితే ర్యాలీ కంటిన్యూ అవుద్ది. ఒకవేళ ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఏమైనా కొద్ది కిందకు వచ్చినా అంత బై చేసిన వాళ్ళందరూ పరిగెడతారు, స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి కాబట్టి పరిగెడతారు, కాబట్టి స్పీడ్ గా వస్తాయి కిందకి మార్కెట్. సో మార్కెట్ కిందకు వచ్చేది స్పీడ్ గా ఉంటది, ఈసారి గమనించండి. పైకి వెళ్తే మాత్రం స్లోగానే వెళ్తుంది ఎప్పుడులాగే. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో రేపు నుంచి టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఉంటాయి. టెలిగ్రామ్ లింకు ఇది కాదు, ఈ జాయిన్ బటన్ కాదు, ఈ జాయిన్ బటన్ ఎవరు జాయిన్ అయినా నాకు సంబంధం లేదు. ఇక్కడ మీరు జాయిన్ అయి నన్ను అడక్కండి, ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది, యూట్యూబ్ పెడతాం ఇక్కడ పెట్టాం. మీరు వీడియో కిందకి వెళ్తే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఇక్కడ ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో, సారీ ఇది డిస్క్రిప్షన్, ఇది వీడియో, వీడియో డిస్క్రిప్షన్ ఇది. కామెంట్స్ ఎక్కడంటే ఇగోండి ఫస్ట్ కామెంట్స్, ఎగ్జాంపుల్ ప్రీవియస్, ఇగో ఈ వీడియో ఉందా, అనాలిసిస్ వీడియో, కిందకి రండి. ఇవి కామెంట్స్, ఈ కామెంట్స్ లో లింక్ ఉంటుంది, మీరు ఎతికితే మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఈ కామెంట్స్ లో నేను లింక్ పెట్టలేదు, ఓకే, ప్రీవియస్ దాంట్లో పెట్టానా. ఫస్ట్ కామెంట్లు ఇగో, ఫస్ట్ కామెంట్ ఇట్లా టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది, మీరు ఏదో ఒక వీడియోలో ఎతికితే దొరుకుతుంది. ఈ వీడియోకి నేను పెడతానులేండి, అక్కడే ఉంటుంది, అక్కడ నుంచే మీరు జాయిన్ అవ్వాలి అంతే. ఓకే, ఇంకెక్కడ జాయిన్ అయినా అది ఈ టెలిగ్రామ్ లింక్ మేము ఇవ్వలేము. మీరు అక్కడ జాయిన్ అయితే మీకు ఆటోమేటిక్ గా మీకే లింక్ వస్తుంది, మీరే జాయిన్ అవ్వగలరు. మేము ఇక్కడ చేసేది ఏం లేదు, ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఛానల్ గారు ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.